హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ హోస్ట్ అప్పర్ణ ఈ రోజు నేను బార్బీ స్కిన్ లేజర్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ వచ్చేసాను ఇక్కడ మనతో పాటు డెర్మటాలజిస్ట్ డాక్టర్ ఎంఎన్ రావు గారు ఉన్నారు మీకు బాగా ఎక్కువగా పింపుల్స్ వస్తున్నాయా అయితే ఈ వీడియో మీకోసం ఎందుకంటే ట్రీట్మెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి నమస్తే సార్ నమస్కారం సార్ చాలా మందికి యంగ్స్టర్స్కి విపరీతంగా పింపుల్స్ వస్తాయి కొంతమందికి వయసుతో సంబంధం లేకుండా స్ట్రెస్ వల్ల కూడా వస్తూ ఉంటాయి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి అలా హెవీ పింపుల్స్ ఉన్నా లేదంటే పింపుల్స్తో ఇబ్బంది పడుతున్నా వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఏమి ఉంటాయండి డెఫినెట్లీ అండి సో దీనికి లైఫ్ స్టైల్ ఇది కూడా మళ్ళీ లైఫ్ స్టైల్ ప్రాబ్లము హార్మోనల్ ప్రాబ్లం అండి సో టీనేజ్లో రాగానే హార్మోనల్ బరెస్ట్ అవుతుంది చెస్ట హై లెవెల్లో సీక్రెట్ కావడం వల్ల ఈ సీబం గ్లాండ్స్ సెబేసి గ్లాండ్స్ ఏదైతే ఫేస్ మీద ఉంటాయో అవి అక్యూడ్ అయిపోతాయి దానివల్ల ఈ సీబం అనేది ప్రొడక్షన్ బయటకు వెళ్ళిపోక అక్కడ అక్యుములేట్ అయ్యి అక్కడ పింపుల్ మాదిరిగా ఫామ్ అవుతుంది సో ఇది మెయిన్ రీజన్ అండి సో ఇది మెయిన్ రావడానికి ప్రధాన కారణము హార్మోనల్ బరెస్ట్ రెండోది జనటికల్ ప్రాబ్లమ్స్ కొంతమంది జనటికల్లీ కూడా పింపుల్స్ వస్తుంటాయి మూడోది మెయిన్ దాని గురించి ఫేషియల్ హైజిన్ మెయింటైన్ చేయకపోవడం వల్ల సో ఫేస్ని కొద్దిమంది ఎక్కువ వాష్ చేసుకోరు అది రెండోది ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కువ మటుకు స్పైసీ ఫుడ్స్ బాగా తీసుకోవడం వల్ల లేక స్వీట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ పింపుల్స్ వస్తుంటాయి నాలుగోది ఈ సరైన నిద్ర లేకపోవడం వల్ల రాత్రి సిక్స్ టు ఎయిట్ అవర్స్ సౌండ్ స్లీప్ ఉండాలండి సో కొద్దిమంది వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు కావచ్చు ఇంకా వేరే రకాల బిజినెస్లో ఉండే వాళ్ళు కూడా వాళ్ళు నైట్ అంతా పడుకోరు సో సౌండ్ స్లీప్ లేకపోవడం వల్ల కూడా ఈ పింపుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది స్ట్రెస్ వల్ల కూడా పింపుల్స్ అన్నిటి వచ్చే అవకాశం ఉంటుంది పింపుల్స్ వల్ల స్ట్రెస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఓకే సో కొద్దిమంది ఏం చేస్తారంటే లేవగానే ఫస్ట్ మిర్రల్ ముందుకెళ్ళేసి ఆ పింపుల్స్ ఇక్కడ ఇక్కడొచ్చింది అక్కడొచ్చింది అని చెప్పేసి వాటిని అన్నింటిని టచ్ చేస్తూ దాన్ని ప్రెస్ చేసి లోపల ఉన్న పస్ తీసేద్దామని ప్రెస్ చేస్తారు దానివల్ల అది ఇంకా ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి అక్కడ హోల్ పడి స్కార్ పడే అవకాశం ఉంటుంది అక్కడ కొత్త పింపుల్స్ కూడా వచ్చేస్తాయి అవి చుట్టుపక్కల వచ్చే అవునండి సో అందుకే ఇది ఒక కారణం మెడికల్ కారణాలు కూడా ఉంటాయి సపోజ్ డ్యాండ్రఫ్ ఉంది అనుకోండి డాంట్రఫ్ వల్ల కూడా పింపుల్స్ వస్తాయి అలాగే థైరాయిడ్ ప్రాబ్లం వల్ల కూడా పింపుల్స్ ఎక్కువగా వస్తుంటాయి సో కొన్ని రకాల ఇతర చర్మ వ్యాధుల్లో కూడా పింపుల్స్ వస్తుంటాయి మెయిన్ కారణం మాత్రం డాంట్రఫ్ అండి సో మెయిన్ ఈ పింపుల్స్ వచ్చిన వాళ్ళు మనకు ఒకటి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడము అంటే సరిగ్గా సిక్స్ టు ఎయిట్ అవర్స్ సౌండ్ స్లీప్ పడుకోవడము మోషన్స్ ఫ్రీగా పెట్టుకోవడము ఓకే అండ్ వెజిటేరియన్ డైట్ ఎక్కువగా తీసుకోవడము సలాడ్స్ తీసుకోవడము వాటర్ బాగా తీసుకోవడము మెయిన్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవడము నాన్ వెజ్ ఏదైనా తీసుకున్నా దాన్ని ఏదో కర్రీ రూపంలో తీసుకోవడము ఎక్కువ మటుకు ఫిష్ ఐటమ్స్ తీసుకోవడము ఓకే అండ్ అన్నిటికంటే ముఖ్యమైనది ఫేషియల్ హైజీన్ రోజు నాలుగైదు సార్లు ఎక్కడున్నా వాటర్తోనైనా వాష్ చేసేసుకోవాలి దానివల్ల సీబోమ్ అక్యుములేట్ కాకుండా మనకు పింపుల్ రాకుండా ఉంటుంది అలాగే పదే పదే అద్దంలో చూసుకోవడము గిల్లడము గిచ్చడము పిండడము అది మానేసేయాలి ఏమైనా ఉంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి సో ఇలా ఫస్ట్ ఇవన్నీ ఫాలో అయ్యి చూసుకోవాలి మోషన్స్ ఫ్రీగా పెట్టుకోవాలి అది కూడా ఒకటి ఇంపార్టెంట్ డైట్ కంట్రోల్ చికెన్ ఎగ్స్ ఫ్రైడ్ రైస్ మసాలా ఫుడ్ ఇవి సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాలి చేస్తూ ఈ యాంటీ ఎక్కినే ట్రీట్మెంట్ అని మా బార్బీలో ఉంటుంది సో ఇది వీక్లీ వన్స్ ఒక ఫోర్ సిట్టింగ్స్ ఫిఫ్టీన్ డేస్ వన్స్ ఇంకో ఫోర్ సిట్టింగ్స్ ఇలా తీసుకుంటే ఎలాంటి పింపుల్స్నైనా మనం రాకుండా చేయవచ్చు కంట్రోల్ చేయొచ్చు సో ఫేస్ మీద పింపుల్స్ లేకుండా అందంగా ఉండాలని అందరూ అనుకుంటారు ఎస్పెషల్లీ టీనేజర్స్ ఇంకెక్కువ అనుకుంటారు సో వాళ్ళకు కూడా పింపుల్స్ లేని ఫేస్ని వాళ్ళు చూసుకోవచ్చు కాకపోతే ఒక రెండు మూడు నెలలు ట్రీట్మెంట్ తీసుకోవాలి చాలామంది పింపుల్స్కి ఏదో ఆయింట్మెంట్ వాడి లేదంటే ఏదో టీవీలో కనిపించే యాడ్ చూసేసి అది పెట్టుకొని మాకు తగ్గలేదని చెప్పి బాధపడుతుంటారు సో అలా కాకుండా ఒక కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ దగ్గర దీనికి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఎలాంటి పింపుల్స్ అయినా మనం తగ్గేట్టు చేయవచ్చు ఓకే సార్ టూ త్రీ మంత్స్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కంప్లీట్గా తగ్గిపోతాయి కదండి మళ్ళీ మెయింటైన్ చేస్తే సరిపోతుందా మళ్ళీ తిరిగి రావా ఇవన్నీ లైఫ్ స్టైల్ కూడా మెయింటైన్ చేయాలి నేను అన్ని తింటాను నా ఇష్టం ఉన్నట్టు నేను పడుకుంటాను అంటే మాత్రం డెఫినెట్లీ మళ్ళీ పింపుల్స్ వస్తాయి కదండి అందులో ఇంకో డేట్ ముందు డెఫినెట్లీ లేడీస్ లో వన్ ఆర్ టూ పింపుల్స్ వస్తాయి అది కామన్ అది సో దాన్ని చూసుకొని కూడా ఎక్కువ స్ట్రెస్లో అయితే మళ్ళీ పింపుల్స్ ఎక్కువైతాయి సో ఇవన్నీ అవాయిడ్ చేస్తూ మనం ఆనందకరమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని మనం కోరుకుంటే ఆటోమేటికలీ మనం కోరుకున్న అందమైన ఫేస్ కూడా మనం చూసుకోవచ్చు చాలా చక్కగా చెప్పారండి అంటే ట్రీట్మెంట్స్ మాత్రమే కాకుండా రావటానికి కారణాలు అలాగే ఏమేమి మెయింటైన్ చేస్తే పింపుల్స్ రాకుండా ఉంటాయి అనేవి చాలా క్లియర్గా వివరించారు థ్యాంక్స్ అండి